ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర ప్రభు తండ్రి దశరథ మహారాజు శనైశ్చరుణ్ణి భక్తితో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి దశరథ కృత శనైశ్చర స్తోత్రం అని పేరు. ఇది చాలా గొప్పది, శక్తివంతమైనది. దీనిని నిత్యం పారాయణ చేయటం వల్ల నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రోజూ చేయలేకపోయినా కనీసం శనివారం కానీ శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ భక్తితో పారాయణ చేస్తే ఇటు శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల ఏమైనా కష్టాలుంటే అవి తొలగిపోతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి. సర్వకాల సర్వావస్థలలో ఈ స్తోత్రం పారాయణ చేస్తే కేవలం శనైశ్చర అనుగ్రహమే కాకుండా నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది, సుఖాలు సంపదలు కూడా లభిస్తాయి. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయ చ నమో నీలమధూకాయ నీలోత్పల నిభాయ చ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ నమో విశాల నేత్రాయ శుష్కోదరభయానక నమః పౌరుషగాత్రాయ స్థూల రోమాయ తే నమః నమో నిత్యంక్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే ఘోర రూపాయ దున్నిరీక్ష్యాయ తే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వరోభయదాయినే అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ జ్ఞానచక్షుః నమస్తేస్తు కశ్యపాత్మజసో నవే తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తక్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరో రగాః త్వయావలోకితాః సౌరే దైన్యమాసువ్రజంతి తే బ్రహ్మా శుక్రో యమశ్చైవ మునయః సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యావలోకితః త్వయావలోకితాస్తేపి నాశం యాంతి సమూలతః ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్ధితః ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్ధితః ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్ధితః.